హరి, ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావారా? అరే, తను నేను వదిలేసి 3 మంత్స్ అవుతుందిరా, కానీ నువ్వేమో ఇక్కడ తాగుతా పిచ్చోళ్ళ పడిపోయినా. తనేమో నీ ప్రేమ కాదని వాళ్ళ ఫ్యామిలీ ప్రేమ కోసం వెళ్ళిపోయిందిరా, కానీ నువ్వేమో మీ ఫ్యామిలీ ప్రేమ కాదని తన ప్రేమ కోసం ఇక్కడ వెళ్ళాను. అరే, తను వస్తేనే కదరా మేము ఏదైనా చేయగలం, తనేమో రాదు. నువ్వేమో ఇక్కడ ఎలా, నేను ఇలా చూడలేకున్నాను. తన నుంచి ఎంత డ్రైవర్ అవుతామన్నా నా వల్ల కావట్లేదురా. డ్రగ్స్ యూజ్ చేస్తే నరాల ప్రాబ్లం అన్నారు, వైన్ యూజ్ చేస్తే హెల్త్ ప్రాబ్లం అన్నారు, కానీ అమ్మాయిని ప్రేమిస్తే నీ లైఫే ప్రాబ్లం అని చెప్పినాడు ఒక్కళ్ళేరు రా, ఒక్కళ్ళేరు. కానీ ప్రేమించిన తర్వాత తెలిసింది అది ఎంత నరకంగా ఉంటుందో, ఇంకా నేనెలా మనిషిలో ఉంటాను రా. అరే, తన ప్రేమ కోసం నిన్ను ప్రేమించే వాళ్ళకి దూరం అయిపోతున్నావురా. ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, నువ్వు వెళ్ళి వాళ్ళ బ్రదర్తో మాట్లాడు, నీ వల్ల వాళ్ళకేం ప్రాబ్లం రాదు. సరేరా, నా ప్రేమ కోసం మీరు ఎంత బాధపడుతున్నారంటే నేను వెళ్ళి వాళ్ళ బ్రదర్తో ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. చెప్పు తమ్ముడు, ఎవరు? మీ చెల్లెల్ని ప్రేమించింది నేనే. మీ చెల్లెల్ని లవ్ చేసింది నేనే, కానీ తను మీ ప్రేమ కోసం నా ప్రేమను వద్దనుకుంటుంది. ఇదంతా ఏదో నేను మీకు భయపడి చెప్పడం లేదు, రేపు నా వల్ల తన లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు కాబట్టి చెప్తున్నా. అయినా తను నేను ఎంతో హ్యాపీగా ఆనందంగా చూడాలనుకున్నా, ఆ ఆనందం హ్యాపీనెస్ మీరే అని తెలిసాక మీ హ్యాపీనెస్ కోసం నా ప్రేమను సాక్రిఫైస్ చేశా. ఇదంతా నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే నా వల్ల తనకి నా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు కాబట్టి చెప్తున్నా. ఇది చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. సరే, నువ్వు చెప్పేది నిజమైతే అలాగే చేస్తాను. చంపకుండా వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా ఎదురుగా నా చెల్లెలు వదిలేస్తానని చెప్తారు వాడు. తెల్లారి లోపల వీరపల్లి ఎట్లో వాడి శవం తేలాలా? లేదా నాని ఫోన్ నాని ఎక్కడ ఉన్నా రాడ్డీరా, ఏసై మా అమ్మాయి గారే కావాల్సి వచ్చిందరా నీకు? ఏమంటారా వాణ్ణి? మా అమ్మాయి కాల్ చేసిందా నీకు?
అమ్మాయినా లవ్ చేస్తావరా? ఎత్తి కాళ్ళు ఏంట్రా? ఇంకా బతికే ఉన్నాడా? ఎక్కడున్నాడు ఇప్పుడు?